ఆయన చేసింది ఏమిటి అంటే దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చంద్రబాబు చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి, కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బిడ్డమా, మీ బిడ్డ బటన్లు నొక్కాడు, మీ బిడ్డ బటన్లు నొక్కాడు, కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు లేవు. కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు, పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు, పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు. చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు, మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు, దోచుకున్నది పంచుకున్నాడు. కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బుల నుంచి ఓటుకు 2,000 ఇస్తాడు, ఓటుకు 3,000 ఇస్తాడు, కొన్ని కొన్ని సందర్భాలలో ఓటుకు 4,000 కూడా ఇస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరు డబ్బులు వద్దు అని చెప్పొద్దండి. ఎందుకంటే ఆ డబ్బంతా మందే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ చిన్నపిల్లలతో కూడా మాట్లాడండి. ఓటు లేదు కదా అని పిల్లల్ని కూడా పక్కన పెట్టద్దండి, వాళ్ళతో కూడా మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి, మీ ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీకు ఇంటికి మంచి జరిగింది, మీకు మంచి జరిగింది, ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీ అందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నా. ఇది విన్నవించుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్ళీ 3,000 ఇంటికే రావాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ మీకు రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి. ప్రతి ఒక్కరూ 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి, ఫ్యాన్ మీద నొక్కాలి. 175కి 170 అసెంబ్లీ స్థానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు ఏమీ లేదు. సిద్ధమేనా? ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ తమ్ముడు అక్క, మన గుర్తు ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ, మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ, మన గుర్తు ఫ్యాన్ అవ్వ, మన గుర్తు ఫ్యాన్ తాత, మన గుర్తు ఫ్యాన్
మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ నా పక్కనే రంగయ్యనే ఉన్నాడు. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్యను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. మీలో ఒకడు వెనకబడిన కులాలకు సంబంధించిన వాడు. మీలో ఒకడు మంచివాడు, సౌమ్యుడు. నేను ఇంతకు ముందే చెప్పా, చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. ఆయన పేద ప్రజల కోసం, పేదవాడి కోసం ఏ రోజు బటన్లు నొక్కలేదని. మీ బిడ్డ మీ జగన్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి.